కనిగిరి పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కోరారు. సోమవారం 7వ వార్డు కొత్తూరులో చైర్మన్ పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లాప్ లేదా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలన్నారు. ఇంట్లో నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను గ్రీన్ డబ్బాలో, పొడి చెత్తను బ్లూ డబ్బాలో, ప్రమాదకరమైన చెత్తను ఎర్ర డబ్బాలో వేయాలన్నారు. కౌన్సిలర్ తమ్మినేని సుజాత మాట్లాడుతూ వార్డులో నీటి సమస్య లేకుండా తీరుస్తానని, అలాగే చెత్తను రోడ్లపై కాలువల్లో వేయరాదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పారిశుద్ధ్యం, కరోనాలపై ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో బయటకు రావాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి దంతులూరు ప్రకాశం, సచివాలయ సిబ్బంది పవన్, రమణారెడ్డి, వార్డు వాలంటీర్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.